యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. కీర్తన 101. ఈ కీర్తనని మార్టిన్ లూథర్ గారు ఏలిక యొక్క దావీదు పెట్టిన అద్దము అని చెబుతా ఉంటున్నాడు. డేవిడ్స్ మిర్రర్ ఆఫ్ ది మోనార్క్ మెటుకి ఈ కీర్తనలో మనం చూసినట్లయితే శీర్షికలు సామాన్యమైన శీర్షికలుగా కనిపిస్తూ ఉంటున్నప్పటికీ 2 సమూయేలు గ్రంథం 6:9 దావీదు దేవునికి భయపడి దేవుని మందసం అసలు నా దగ్గరికి రాగలదా అని అంటున్నాడు. అంటే ఇంకో మాటలో ఆయన తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిని కాపాడుకోవడము లేక దేవుణ్ణి ఆరాధించడం దేవునితో నడవడము అని అంటే తన ప్రవర్తనపై ఒక దెబ్బ, తన యొక్క చుట్టుపక్కల ఉంటున్న వాతావరణము అది సరిచేయబడ్డము, లేకపోతే దేవునితో ఉట్టి ఏదో యాంత్రికమైన భక్తి, ఒక యాంత్రికమైన సంబంధం గురించి దావీదు ఇక్కడ మాట్లాడలేదు. దావీదు ఖచ్చితంగా ఒక లోతైన సంబంధం, ఒక ఖచ్చితమైన జీవితంపై పర్యావసానం చూపించే ఆ సంబంధమును ఎరిగి ఆయన ఈ కీర్తన రాస్తా ఉంటున్నాడు. కనుక దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు ఏదో మానసికంగా దేవుని గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసు, దేవుని గురించి కొన్ని అద్భుతమైన విషయాలు, కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసు అని చెప్పడం వీలు కాదు. కానీ అది అది నిజంగా అది మనకు ఒక ప్రత్యక్షతగా వస్తే గనక అది మన జీవితంపై పనిచేయాలి, అది మన జీవితాన్ని మార్చాలి. మన జీవితాన్ని మార్చని ప్రత్యక్షత అది కేవలం యాంత్రిక భక్తి, అది కేవలం నామకార్థమైన భక్తి. మన జీవితంపై ప్రభావము చూపించే, మన జీవితంపై ఒక మార్పుని, ఒక మలుపుని తీసుకుని వచ్చే ఆ యొక్క భక్తి మాత్రమే యథార్థమైన భక్తి. అలాంటి ప్రత్యక్షత మాత్రమే దైవ ప్రత్యక్షత అని మనం గ్రహించాలి. కనుక ఈ కీర్తనకారుడు 1 వచనంలో దావీదు చెప్తా ఉన్నమాట, నేను దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క న్యాయంను బట్టి దేవునికి పాటలు పాడుతున్నాను, నేను దేవుణ్ణి కీర్తిస్తున్నాను అని అంటున్నాడు. ఇక్కడ ప్రేమ అనే దాని మీద పాటలు పాడేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు ఈ దినాల్లో కూడా విస్తారంగా మనం చూడొచ్చు. కానీ దేవుని న్యాయం మీద పాటలు రాసేవా, దేవుని న్యాయం గురించి బోధ చేసేవాళ్ళు, దేవుని న్యాయం గురించి ధ్యానించి దేవుని న్యాయం బట్టి ఆరాధించేవా కనిపిస్తూ ఉంటున్నారా? ఎందుకు అని అంటే ఆ దేవుణ్ణి మనం చాలా పాక్షికంగా చూస్తూ ఉంటాం. మనకు అనుకూలమైన లక్షణాలు, మనకి అనుగుణమైన లక్షణాలు, మనకి సులువుగా ఉండే లక్షణాలు, మనకి కలిసి వచ్చే లక్షణాలు, మనల్ని సుఖంగా పెట్టే లక్షణాలు, ఇట్టి లక్షణాలపై మనం ఎక్కువ దృష్టిని పెట్టి, ఇట్టి లక్షణాలపై మనం ఎక్కువ మనసుని నిలిపి, ఇట్టి లక్షణాలపై మాత్రమే మనము దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటున్నాం. అందుకనే మన జీవితాలు నిర్లక్ష్యంగా ఉంటున్నాయి. దేవుని సమతుల్యంగా ఎప్పుడైతే చూస్తామంటే ఆయన స్వభావం, ఆయన లక్షణం, మనకు అనుకూలంగా ఉన్నను, మనకి అనానుకూలంగా ఉన్నను, అది ఎట్లున్నను ఎప్పుడైతే మనము సమగ్రహంగా దేవుణ్ణి దేవుడిగా చూస్తామో అప్పుడు ఆ ప్రత్యక్షత మన జీవితంలో ఒక జాగ్రత్తని తీసుకొని వస్తాయి. దేవుణ్ణి అనుకూలమైన స్వభావాన్ని మాత్రమే తీసుకుంటే అది నిర్లక్ష్యతని తీసుకొని వస్తాయి. అది దేవుణ్ణి ఆరాధన చేసినా కూడా అది పాక్షికమైన ఆరాధనే, దేవుణ్ణి దేవుడిగా చూడట్లేదు. కానీ మనకు అనుకూలమైన ఒక విగ్రహాన్ని సజీవుడైన దేవుని స్వభావములో నుంచి మనమే తయారు చేస్తూ ఉంటున్నాం. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 1 అధ్యాయంలో చెప్తా ఉంటున్నాడు, వాళ్ళు దేవుణ్ణి ఎరిగి ఉండి దేవుణ్ణి దేవుడిగా గణపరచలేదు. అంటే ఏం చేస్తున్నారు? దేవుళ్ళలో కొన్ని స్వభావాలను తీసేస్తా ఉంటున్నారు, లేక దేవుళ్ళలో కొన్ని గుణగణాలని మాకు వద్దు అని చెప్తా ఉంటున్నారు, లేక దేవుణ్ణి పాక్షికంగా వాళ్ళు పూజిస్తూ ఉంటున్నారు, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వట్లేదు. కనుక దావీదు ఈ కీర్తనని చాలా చక్కటి పునాది మీద కడతా ఉంటున్నాడు. దేవుని సమగ్రహంగా చూచే ఆ పునాది మీద దావీదు ఈ యొక్క కీర్తనని కడతా ఉంటున్నాడు. ఆ తర్వాత ఆయన 2 వచనం దగ్గరకు వచ్చినప్పటికీ అంటున్నాడు, ఇదిగో ప్రభా, నేను ఒక యథార్థమైన జీవితాన్ని జీవించడానికి జాగ్రత్త పడుతున్నాను. నేను నా ఇంటి యొక్క పరిస్థితులు, నా ఇంటి యొక్క వ్యవహారాల్ని చాలా యథార్థమైన హృదయముతోనే నేను జరిగిస్తూ ఉంటున్నాను అని చెబుతా ఉంటున్నాడు. ఇది చాలా చాలా విలువైన, ప్రాముఖ్యమైన, ఈ దినాల్లో కొరత కలిగిన విషయం. ఏంటి అని అంటే ఇంటిలో సాక్ష్యం, ఇంటిలో వ్యవహారం, ఇంటిలో దైవ భక్తి. బయట భక్తి చేయడం చాలా సులువు. ఎందుకు అని అంటే ప్రజలు చూస్తారు, ప్రజలు గమనిస్తారు, ప్రజలు నన్ను నాపై ఒక ఇంప్రెషన్ని లేకపోతే నాపై ఒక అంచనాన్ని కలిగి ఉంటారు. కనుక నేను జాగ్రత్త పడతాను అనేది చాలా సులువు. దేవుడు చూస్తున్నాడు అని కాబట్టి నేను సరి చేసుకుంటాను అనేది చాలా కష్టము. అయితే దావీదు దేవుని మీద దృష్టి పెట్టి, నా దేవుడు చూస్తున్నాడు కాబట్టి నేను ఇంట్లో బాగుపడతాను, నేను ఇంటి పరిస్థితులు చక్క చేస్తాను అని చెబుతా ఉంటున్నాడు. ఇంటి పరిస్థితులు అని అంటే ఎలాంటి చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితి అయినా ఒక మనిషి ఇల్లు వదిలిపెట్టిన సులువుగా నటించవచ్చు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి నటించడు, ఆ వ్యక్తి యథార్థంగా ఎవరో, ఆ వ్యక్తి మాటలు యథార్థంగా ఎలాగుంటాయో
ఆ వ్యక్తి స్వభావం ఎలాంటిదో యథార్థంగా తన ఇంటి వారికి ఖచ్చితంగా చూపించేస్తాడు. అంతేకాకుండా తన ఇంట్లో రహస్య జీవితంలో తన నిజమైన పరిస్థితి బయటకు వస్తుంది. ఒక వ్యక్తి యొక్క నిజమైన పరిస్థితి ఏంటి అని అంటే తన ఇంటి సుఖములో ఒంటరితనంలో ఆ వ్యక్తి ఏం చేస్తాడో అదే ఆ వ్యక్తి యొక్క యథార్థమైన స్వభావము లేక యథార్థమైన వాలకము అని గుర్తుపెట్టుకోవాలి. బయట మనిషి కన్ను చూసినప్పుడు మనం చాలా సులువుగా ప్రజల అభిప్రాయం కొరకే కొట్టుకొని పోవడము చాలా సులువు, అది చాలా సామాన్యమైన ఆనవాయితీ. కాబట్టి దావీదు తన జీవితంలో యథార్థతని కాపాడుకుంటూ అంటున్నాడు, నేను నా ఇంట్లో లోపల అంటే ఎవరో చూస్తారు అని కాదు కానీ దేవుడున్నాడు దేవుడు చూస్తున్నాడు అనే అవగాహనతో నేను ఇంటి జీవితాన్ని బాగు చేసుకుంటున్నాను అని అంటాడు. అంతేకాకుండా మూడవ వచనంలో అంటున్నాడు, ఏమైన దాన్ని నేను ముద్రించువారు ఏమైన దాన్ని నేను ఏ మాత్రము ఆమోదించను నా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండడానికి. ఏదైతే ఇది విశ్వాస ఘాతకులు చేస్తారు లేక విశ్వాసం లేని వారు చేస్తారు. ఇది వాస్తవం కదా, దేవుడు ఎవరు అనే విశ్వాసము లేకపోతే, దేవుడు ఎవరు అనే విశ్వాసం లేకపోతే జీవితం నిర్లక్ష్యంగా ఉంటుంది. ఒకవేళ దేవుడు ఎవరు అనే ఆ ప్రత్యక్షత ఉట్టి మెదడులో ఉంటే స్వనీతి కారణం ఉంటుంది తప్ప వ్యక్తిగత జీవితాలు మారవు. దేవుని గురించిన ప్రత్యక్షత ఎప్పుడైతే హృదయ లోతుల్లో మనసులో మెదడులో పరిశుద్ధాత్మ దేవుడు లోతులను చొప్పిస్తాడో అది మన జీవితంపై ప్రభావితం చూపిస్తుంది. అది మన జీవితాన్ని మలిచేదిగా ఉంటుంది. జీవితాన్ని మార్చేది మాత్రమే యథార్థమైన ప్రత్యక్షత, లేకపోతే అది కేవలం మెదడులో జ్ఞానము అనే విషయాన్ని మనం గ్రహించాలి. కనుక విశ్వాసం లేని వారు వాళ్ళు బహుశా భక్తి చేయొచ్చేమో, యాంత్రికమైన భక్తి చేయొచ్చేమో, కానీ జీవితంలో మార్పు మాత్రం ఖచ్చితంగా ఉండదు. నాలుగవ వచనంలో ఆయన అంటున్నాడు, వక్ర హృదయము నుంచి వచ్చేది నాకు చాలా దూరంగా ఉండును గాక. ఆ తర్వాత ఐదవ వచనంలో అంటున్నాడు, ఎవరైతే తన ఇరుగు పొరుగు వారి గురించి సలుగుతారో లేక గునుగుతారో లేక చెడు మాటలు చెప్తారో లేకపోతే వారి గురించి గాసిప్ చేస్తారు, వారి గురించి ముసలమ్మ ముచ్చట్లు లేక వారి గురించి అనవసరమైన మాట ఎప్పుడైతే కలిగి ఉంటారో అట్టి విషయాలు నేను కోసేస్తానని చెప్తున్నాడు. అంటే ఈయన ఇంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. దేవునితో ఒక వ్యక్తి నిజంగా నడుస్తున్నాడు అని అంటే దానికి ఒక మంచి రుజువు, ఒక బలమైన రుజువు తన ఇంటి పరిస్థితే. తీతుకి పౌలు రాస్తూ చెబుతా ఉంటున్నాడు, ఒకరి ఇంట్లో వాడి సాక్ష్యం లేకపోతే వానికి పరిచర్య ఇవ్వద్దు, వాడు పరిచర్య చేయడానికి అర్హుడు కాదు. ఎందుకు అని అంటే మన ఇంటి పరిస్థితి బాగలేదు కాబట్టి. కాబట్టి ఒకటి ఇంటి పరిస్థితి బాగుంటేనే వాడు సేవకి అర్హుడు, ఒకటి ఇంటి పరిస్థితి బాగుంటేనే వాని ప్రార్థన దేవుడు వింటాడు అని పేతురు రాస్తా ఉంటున్నాడు. ఒకటి ఇంటి పరిస్థితి బాగుంటేనే అన్యులు వాని సాక్ష్యమును బట్టి వాణ్ణి తృణీకరించలేరు అని తీతుకు రాస్తా ఉంటున్నాడు. మెట్టుకి మన ఇంటి సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘము కంటే మన గృహము ప్రాముఖ్యము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ చర్చ్. ఎందుకు అని అంటే దేవుడు ముందులో ఎక్కడగేది మన కుటుంబం గురించి. మన కుటుంబంతో గడపగలిగిన సమయం, మన కుటుంబానికి ఇంకెవరో లేరు, మనమే మన కుటుంబానికి ఉన్నాం. సంఘానికి ఇంకెవరన్నా ఉండొచ్చేమో, ఒక సంఘ పెద్ద కాకపోతే ఇంకోళ్ళు, ఒక సేవకుడు కాకపోతే ఇంకో సేవకులు, కానీ కుటుంబానికి ఇంకెవరు లేరు కదా. కనుక అది ఎక్స్క్లూజివ్ బాధ్యత, అది మనకంటూ తీసిపెట్టిన దేవుడు పెట్టిన బాధ్యత. కనుక ఆ బాధ్యతని మనం వహించాలి. సంఘము కొరకై కుటుంబాన్ని పాడు చేసుకొని నిర్లక్ష్యం చేసుకుని దేవుడు ఎప్పుడూ ఆమోదించాడు. అందుకనే ఆయన ఇంటి పరిస్థితి బాగుంటేనే దేవుని పని చేయమని చాలా చక్కగా పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన సంఘ పెద్దలు కావచ్చు, లేకపోతే పరిచారకులు కావచ్చు, లేకపోతే సేవకులు కావచ్చు, కుటుంబ సాక్ష్యం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే కుటుంబానికి ప్రాముఖ్యత ఇచ్చి కుటుంబ సాక్ష్యాన్ని కట్టుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క పనిలో పాలు అనే విషయాన్ని పత్ర నిబంధన చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ కీర్తనకారుడు తన ఇంట్లో పరిస్థితులని సరిచేస్తూ ఆరవచనంలో అంటున్నాడు, నేనైతే నమ్మకస్తుల మీద దృష్టి పెడుతున్నాను, భక్తి కలిగిన వాళ్ళ మీదే దృష్టి పెడతా ఉంటున్నాను, అట్టి వాళ్ళే నాకు సేవ చేస్తారు, అట్టి వాళ్ళే నా సన్నిధిలో ఉంచారు. అంటే ఇంకో మాటలో తన సహవాసమును కూడా ఆయన పాడు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. కీర్తన 1 మొదటి వచనంలో అపహాసకులు, దుష్టులు, దైవ భక్తి లేని వాళ్ళు లేక అన్గాడ్లీ, దేవుణ్ణి ఎరగని వాళ్ళు, ఇట్టి వారి నుంచి నేను దూరంగా విముఖుడని అయి ఉండుడి అనే ఆ మాటని ఈయన అక్షరానుసారంగా ఈయన అనువయించుకొని దాని ప్రకారమే నడుస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఈయన 7 వచనంలో అంటున్నాడు, ఎవరైతే చెడు మాటలు పలుకుతారు లేక వేషధారులు నా సన్నిధిలో ఏమాత్రం నిలబడరు అని అంటాడు. ఈ చివరి వచనానికి వచ్చినప్పటికి అంటాడు, ప్రతి ఉదయమున నేను ఇట్టి విషయాలన్నిటినీ మౌనము చేసేసి దేశంలో ఉంటున్న చెడువారు అందరినీ ప్రతి ఉదయమున నేను
వారిని గర్దించి వారి స్వరాన్ని మొట్టేస్తున్నాను అని చెప్తున్నాడు. ఇంత జాగ్రత్తగా ఉన్నా కానీ ప్రతి దినమా అంటే ప్రతి దినం అప్రమత్తంగా ఉన్నారు. ఎంత జాగ్రత్త ఉన్నా, ఈరోజు 24 గంటలు నేను ప్రార్థన చేసినా రేపటి దినం ఇంకా నేను ప్రభు మీద ఆధారపడాల్సిందే. దేవునితో ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో, సేవలో గడిపే సమయాలు మన ఏదో స్వచ్ఛందంగా దేవునికి వేరుగా మనకి ఏదో శక్తులు ఇస్తాయని కాదు, కానీ దేవుని పని మీద ఉంటున్న ప్రతి విషయము ఇంకా ఎక్కువ దేవుని మీద ఆధారపడేటట్టు చేయాలి తప్ప దేవుని నుంచి ప్రత్యేకంగా చేసేది దైవికమైనది కాదు. అందుకనే ఆయన ప్రతి ఉదయం ఈ పని మీద ఉంటామంటున్నాడు. ఇదే విషయాన్ని అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఆయన చెబుతా ఉంటున్న మాట, తిమోతికి రాసిన 2 పత్రిక 2:14 ఈ విషయాన్ని మరలా మరలా గుర్తు చేస్తూ ఉండు అంటున్నాడు. అభిషేకించబడిన తిమోతి ఈ విషయాన్ని చక్కగా ఎంత క్షుణ్ణంగా బోధించినప్పటికీ మరలా మరలా గుర్తు చేయడం అవసరం. కనుక ఏదో ఒక్క దెబ్బతో పాపం పోయేది కాదు, కానీ మరలా మరలాగా తరచుగా సారికి ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యం దేవుని మీద ఆధారపడుతూ వస్తామో అప్పుడు మాత్రమే దానికి నిజమైన విరుగుడు కనిపిస్తుంది. అంతేకాకుండా 16 వచనంలో వ్యర్థమైన దేవుడు లేని ఆ మాట తీరు, ఆ మాటల్ని తృణీకరించండి అని తిమోతికి రాసిన 2 పత్రిక 2:16 చెప్తా ఉంటున్నాడు. వాస్తవం కదా, మనము ఈ యొక్క పనికిమాలిన మాటల్ని తెచ్చుకుంటే అది మన గుండె పనికిమాలిందని చూపిస్తుంది. కనుక ఈ మాటల్ని సరి చేసుకోవాలంటే గుండెని సరి చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. 19 వచనంలో అంటున్నాడు, దేవుడు తన వారిని ఎరుగును, యెహోవా నామమును దేవుని నామన్న మొరపెట్టు వారు అందరూ చెడుతనమును విసర్జించవలెను. అంటే ఒక మాటలో చెడుతనం నుంచి తిరిగిపోవాలి. ఏదో దేవుణ్ణి పిలుస్తున్నా, పలుకుతున్నాడు, ప్రార్థన చేస్తున్నా, వింటున్నాడు, బైబిల్ చదువుతున్నా, మాట్లాడుతున్నాడు అని అనుకుంటే సరిపోదు. అది యథార్థమైంది అయితే మన చెడుతరం నుంచి రోజు రోజుకి మనము మలిచే మనము తిరిగే వారిగా, లేకపోతే మనము మలచబడే వారిగా ఉండాలి, లేకపోతే మన భక్తి ఒట్టిదే అని అంటూ మనం చూడొచ్చు. అప్పుడు 21 నుంచి 23 వరకు దేవుడు వాడుకునే పాత్ర తయారవుతారు, దేవుని పనికి ఉపయోగపడే పనిముట్లు తయారవుతారు. కనుక దావీదు తన ఇంటిని బాగు చేసుకున్నాడు. ఎందుకు అనంటే దేవుని మీద ఏదో యాంత్రికంగా మానసికంగా ఒక నమ్మకం కాదు, కానీ యథార్థంగా దేవుణ్ణి నమ్ముతా వచ్చాడు. కనుక దాని పర్యవసానం తన ఇంట్లో కూడా కనిపిస్తా వచ్చింది. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, మా గృహ సాక్ష్యాలను బట్టి మేము అనేకుల్ని గెలుచుకోవడానికి నీకు మహిమ తీసుకోవడానికి యథార్థమైన భక్తి చేయడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.